ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఇరవై తొమ్మిది జూలై శనివారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం దశవ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఇటీవల సంభవించిన నష్టం కారణంగా కుటుంబం వివాదం మిమ్మల్ని ఈరోజు ఇబ్బంది పెట్టవచ్చు ఇల్లు లేదా వాహనం యొక్క మరమ్మత్తు లేదా పునర్నిర్మాణం దృష్టిని ఆకర్షిస్తుంది ఇంటి విషయాల్ని మధ్యలోనే వదిలేయకండి వాటిని ఎదుర్కోండి మీ తల్లిదండ్రులు మీకు మద్దతు ఇవ్వగలరు కొత్త వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాల కోసం భవిష్యత్తు ప్రణాళికల్ని రూపొందించడానికి సమయం మంచిది మీ కుటుంబంతో సమయం గడపండి ఫాంటసైజింగ్ మరియు వాయిదా వేయడం ఆపండి మీ కృషి మాత్రమే మీకు విజయాన్ని ఇస్తుంది విజయం మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది మరియు వైఫల్యం మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది ఈరోజు సవాళ్లతో కూడిన రోజు కావచ్చు బహుశా మీరు కొంచెం నిరుత్సాహానికి గురవుతూ ఉండవచ్చు మరియు మీరు రోజు డిమాండ్లని కొనసాగించలేరని భావిస్తారు సానుకూలంగా మరియు దృష్టి కేంద్రీకరించడం కష్టం మరియు మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు ఇది పని ఒత్తిడి లేదా కొన్ని వ్యక్తిగత సమస్యల వల్ల అనేక విభిన్న కారణాల వల్ల కావచ్చు మీకోసం కొంత సమయాన్ని వెచ్చించండి మరియు మీ మైండ్ సెట్ని రీసెట్ చేయడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం మీకు సంతోషాన్ని కలిగించే మరియు మీ శక్తిని తిరిగి కేంద్రీకరించడంలో సహాయపడే పనిని కనుగొనండి మీకు అవసరమైతే సహాయం కోసం అడగడానికి భయపడకండి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి మరియు ఇంకా అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఈరోజు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలో ఉన్న ఆలయాన్ని దర్శించండి అంతా శుభ ఫలితాలే కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు